मन मुख्यमंत्री गारिनी मन जगन मोहन रेड्डी गारिनी आंध्र प्रदेश मुख्यमंत्री गारिनी 5.5 కోట్ల మంది ప్రజలే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఒక మంచి మనిషి విశాల హృదయం ఉన్న వ్యక్తి ఒక వీరుడిలాగా పోరాడతాడు ఒక ధీరుడిలాగా ఒక దీశాలిలాగా రాజకీయ చరిత్రలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడని చెప్పేసి తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా గానీ మెచ్చుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అమ్మనాపుతులు తిడుతూ అదే విధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరిని కూడా తిడుతూ మహిళా అయిన హోం మంత్రినే చూడకుండా ఆమెను కూడా బండ బూతులు తిడుతూ అసలు పత్రికల్లో రాయలేని విధంగా టీవీ ఛానల్స్ లో చూపించలేని విధంగా ఆయన మాటలు ఆ విధంగా ఉంటే దాన్ని మొత్తం కూడా కథా స్క్రీన్‌ప్లే డైరెక్షన్ నారా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో అయ్యన్న పాత్రుడి గారిని స్క్రిప్ట్ రాసిస్తే అయ్యన్న పాత్రుడి గారు ఆ విధంగా మాట్లాడితే కనీసం చలనం లేని నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఒక ప్రజాస్వామ్యంలో బాధ కలిగి నేను ఒక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లి నిరసన తెలియజేయాలి ప్రొటెస్ట్ చేయాలి ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు అని చంద్రబాబు నాయుడు గారికి తెలియ చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయనకొక విన్నపం ఇవ్వాలి విజ్ఞాపన చేయాలని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే వెళ్ళి వెళ్ళక ముందే నా కారు మీద రాళ్ళు వేశారు నా నేను కారు దిగక ముందే కారు అద్దాలు పగలగొట్టారు నా మీద దాడి చేశారు నేను దండయాత్ర చేయడానికి వెళ్ళానా విన్నపం ఇవ్వడానికి వెళ్ళానా విజ్ఞాపన చేయడానికి వెళ్ళానా దండయాత్ర చేస్తే నా వెంట గోండాలు ఉన్నారా అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు గోండాలను పెట్టుకున్నాడు రౌడీలను పెట్టుకున్నాడు కాల్మని సెక్స్ రాకెట్ గాని పెట్టుకున్నారు నువ్వు ఇంట్లో కూర్చొని నీ కరకట్ట మీద రౌడీలని గోండాలని బుద్ధాయంకన్న లాంటి కాల్మని సెక్స్ రాకెట్ గాని పట్టాభి లాంటి పందికొక్కుల్ని అదే విధంగా గన్నే నారాయణ ప్రసాద్ లాంటి రౌడీ షెటర్ గాని గద్దే రామోల్ని మేరావళిని ఇటువంటి నాగుల మీద పెట్టుకొని నువ్వు అక్కడ అడివడో బ్రహ్మం అనేవాణ్ణి కారు అద్దాలు ఏ విధంగా పాకుతున్నా చూశారు కదండి రాళ్ళతో ఏ విధంగా మోదుతున్నాడో చూశారు కదా నిన్న టీవీలు అన్ని కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితిని చూపించారు నేను నిరసన తెలియజేయడం కోసం ఒక పౌరుడిగా బాధ్యత గల వ్యక్తిగా ముఖ్యమంత్రి గారిని బండబూతులు తిడతా ఉంటే చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో నేను ప్రొటెక్ట్ చేయడానికి నిరసన తెలియజేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆగక ముందే రాళ్ళు వేయించావు కారు ఆగక ముందే కారు పగలగొట్టించావు నేను దిగక ముందే నా మీద దాడికి ప్రయత్నం చేశావు ఇన్ని విధాలుగా నువ్వు నిన్న చేసిన రచ్చ అది దండయాత్ర లేకపోతే మాది దండయాత్ర నాది ఎట్లా అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు దండయాత్ర మీ పత్రికలు దండయాత్రని పెట్టారే నీ ఇంటి మీదకి నేను దండయాత్రకు వచ్చానా నీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజేయడం కోసం వచ్చా ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి గోండాలని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు
గోండాలని పంపించింది చంద్రబాబు నాయుడు గారు, రౌడీ మోకని పోగు చేసింది చంద్రబాబు నాయుడు గారు, కాల్మని సెక్స్ రాకెట్ గాని పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు। అసలు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇవ్వడానికి వెళ్తాం, ముఖ్యమంత్రి గారికి నిరసన తెలియజేయడం, లేకపోతే మీరు ఎన్నిసార్లు చెప్పాలా ఈ రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడిస్తా ఉంటారు, సచివాలయం ముట్టడిస్తా ఉంటారు, అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటది, అక్కడ అర్జీ తీసుకుంటారు, అదే మీరు ముట్టడించారని చెప్పేసి మేము కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ ఎప్పుడైనా కానీ పోగా మిమ్మల్ని ఎక్కడైనా ప్రతిఘటించామని చెప్పేసి అడుగుతా ఉన్నా, ఎక్కడైనా మిమ్మల్ని దౌర్జన్యం చేసి కొట్టామని అడుగుతా ఉన్నా, ఎక్కడైనా కానీ మీ కారు అద్దాలు పగుల కొట్టామని అడుగుతా ఉన్నా। వ్యవస్థ ఉంటది, పోలీస్ ఉంటది, నేను నిరసన తెలియజేయడానికి వెళ్తే పోలీస్ ఉంది, నన్ను ఆపారు, నన్ను కూడా తీసుకెళ్లారు, మంగళగిరి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు। నా నిరసన తెలియజేయడానికి వెళ్తే అక్కడ నా మీద దాడి చేస్తారా, మా కార్యకర్తల మీద దాడి చేస్తారా, ఇంత దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ మళ్ళీ కనీసం నీలో కొంచెమైనా గానీ మానవత్వం ఉందా నారా చంద్రబాబు నాయుడు గారు? ఒక 40 సంవత్సరాల పాటు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశావు, ఆ ఎన్నపాతుణ్ణి ఆ విధంగా నువ్వు ప్రేరేపిస్తే, సమాజంలో ఆ విధంగా చిచ్చుపెట్టాలని చూస్తే, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి నువ్వు ఈ విధంగా అరాచకాలు సృష్టించాలని చెప్పేసి నువ్వు చూస్తున్న ఈ పన్నాగం విషం విషం కక్కుతున్న నీ వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా నా మీద దాడి చేయాలని చూశావు, నా కారు అద్దాలు పగల కొట్టావు, నాతో వచ్చిన వాళ్ళని కొట్టారు, ఇంత దుర్మార్గంగా మీరు చేస్తా ఉంటే ఈరోజు మీ పచ్చపత్రికలు దీన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు మీదకి దాడికి దండయాత్రకి వెళ్ళామంట, ఎంతవరకు సభవండి? దాడి చేయించింది నువ్వు, దాడికి ప్రేరేపించింది నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ తగుదునమ్మ అంటూ దొంగ నడిచినట్టుగా నువ్వు మా మీద నిందలేసే కార్యక్రమం ఇప్పటికైనా బాబులో పరివర్తన రావాలి, క్షమాపణ చెప్పాలి, అయ్యన్న పాత్రులను మాట్లాడిన మాటల మీద నారా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పవలసిందే, చెప్పి తీరాల్సిందే, సభ్య సమాజం తల దించుకునే విధంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు, నువ్వు మాట్లాడించిన మాటల మీద, నువ్వు స్క్రిప్ట్ రాసిన మాటల మీద నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి। ఈరోజు ప్రతిపక్ష పాత్ర పనికి మాలిన పాత్రగా నువ్వు తయారై అడగండి బాబు, మమ్మల్ని ప్రశ్నించండి, అమ్మఒడిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మఒడి 45 లక్షల మందికి ఇస్తా ఉన్నారు, ఇంకొక 4000 మంది 5000 మిగిలిపోయారు వాళ్ళకి ఇమ్మని అడుగు, రైతు భరోసా 49 లక్షల మంది రైతన్నలకు ఇస్తా ఉన్నారు, ఇంకొక 50000 మంది మిగిలిపోయారని అడుగు, ఇళ్ల స్థలాలు అక్క చెల్లెలకు 31 లక్షల మందికి ఇచ్చారు, ఇంకొక 5000 మంది 6000 మంది మిగిలిపోయారని అడుగు। ప్రతిపక్ష పాత్ర పోషించవయ్యా, ఈ విధంగా బూతుల పురాణానికి లంకించుకున్నారే, అసలు మీకు అన్నం తింటున్నారా? మీరు తినేది అన్నమేనా? అయ్యన్న పాత్రుడు నిన్న మాట్లాడుతూ మరలా ఎగైన్ తప్పుగానే మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా వల్గర భాషలో ఇంకా మాట్లాడాడు, అంటే దీన్ని రెచ్చగొట్టే కార్యక్రమానికి, దీన్ని ఇంకా ప్రేరేపించే కార్యక్రమానికి, ప్రజాస్వామ్య వ్యవస్థని దెబ్బతీసే కార్యక్రమానికి గొడవలకి ప్రేరేపిస్తూ ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు। దీన్ని మీరు మార్చుకోకపోతే తప్పనిసరిగా మీకు తగిన శాస్తి జరుగుద్ది, రేపు ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఫలితాలు రాబోతా ఉన్నాయి, ఆ ఫలితాలు
మరలా మీకు చంప చెళ్ళు అనిపించేలాగా గోబ గుయ్యం అనిపించేలాగా ప్రజలు తీర్పురే పోతా ఉన్నారు దీన్ని కూడా మీకు జీర్ణించుకోలేక దీన్ని ఇంకా పెడదారి పట్టించాలని ఆలోచనతో మీరు ఈ విధంగా డ్రామాలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మీ భాషని సరిచేసుకోకపోతే మీ నాయకులకు మీరు సరిగ్గా చెప్పకపోతే ఎక్కడైనా గానీ ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రొటెక్ట్ చేస్తాం నిరసన తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పర్యటన చేసి అక్కడ నిరసన తెలియజేసి ప్రొటెక్ట్ చేసి మీ భాషని సరిచేసుకునేంతవరకు మీ వెంట పడతామని చెప్పేసి మీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్తూ మీరు అయన పాత్రని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే అయన పాత్ర బాగా తిట్టాడు బూతులు తిట్టాడు అమ్మనా బూతులు తిట్టాడు అని చెప్పేసి మీరు దిగిపోయి అయన పాత్రని జాతీయ అధ్యక్షుడు చేస్తారో మీ ఇష్టం మీరు గన నోటిని సరి చేసుకోలేకపోతే నిన్న జరిగింది ఆరంభం మాత్రమే నిన్న జరిగింది ఆరంభం మాత్రమే ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి మీద గన మీరు భాషని సరైన క్రమములో ప్రతిపక్షం ప్రతిపక్షంగా మాట్లాడండి పనికి రాని పక్షంగా మాట్లాడి వ్యక్తిగత దోషణలకి దిగితే మాత్రం నిన్న జరిగింది మొట్టమొదటి కార్యక్రమం రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పర్యటన చేస్తారు అక్కడ నిరసన మాత్రం తెలియజేస్తాం ప్రొటెక్ట్ మాత్రం చేస్తాం భాషని సరి చేసుకోమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ నిన్న నేను విజ్ఞాపన పత్రం ఇదిగోండి విజ్ఞాపన పత్రం ఆయనకి విన్నవించాలి మీ అయ్యన్న పాత్రను మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అతను నోటికి వచ్చినట్టు నువ్వు స్క్రిప్ట్ రాసేవటం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయటం కోసం చిచ్చు పెట్టాలి అరాచకం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కాలి అన్నం కదా ఆయన ఇదినేది విషం నిన్నావా విష పురుగువా విష జంతువువా నువ్వు నువ్వు మాట్లాడుతా ఉన్నావు నీ కొడుకు లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ లోక జ్ఞానం తెలియని లోకేష్ ఏదో తొల్లగొడతా ఉన్నాడు సిగ్గులేదు నీకు మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడించి పంపించారు నిన్ను నువ్వు ఒక లీడర్వా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే స్థాయి మీకుందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడయ్యా ఒక ధీరుడయ్యా ఒక దీశాలయ్యా 3648 కిలోమీటర్లు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రైతులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కష్టాలన్నీ కూడా చూశాడయ్యా దగ్గర నుంచి ఆ వాళ్ళు పడుతున్న బాధ వేదన ఈరోజు చూశాడు కాబట్టి ఈరోజు ఈ పథకాలన్నీ నవరత్నాలని విద్య ఉచిత వైద్యం ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టించడం నవరత్నాలం అసలు ఇటువంటి మహనీయుడు చరిత్రకారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన్ని తొలగొడతావా ఇది సినిమాలు అనుకున్నావా మీ మామ తొలగొట్టిపోయాడు మీ అయ్య తొలగొట్టిపోయాడు నువ్వు తొలగొట్టి మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయావు వార్డు నంబర్గా కూడా గెలవలేవు కావయ్యా ప్రజాక్షేత్రంలో ఈ లోకేష్ లోక జ్ఞానం చేసే లోకేష్ లోక జ్ఞానం లేని ఈ లోకేష్ ని చెప్తా ఉన్నా ఎక్కడైనా కానీ వార్డు నంబర్గా గెలవగలవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాసి పెట్టుకో వార్డు నంబర్గా కూడా గెలవలేవు దొడ్డిదారిన మీ అయ్యా ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు మంత్రి అయ్యో ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలోకి రా ఎన్నికల్లో పోటీ చేయి ఎక్కడా గెలవలేని అసమర్థుడు తొళ్ళగొడతాడు మీసాలు తిప్పుతాడు ఏదో కారు ఎక్కేసి తొళ్ళగొట్టం కాదు ఈ సినిమాలు కాదు
సినిమాలు కావాలంటే మీ మామతో పాటు సినిమాల్లోకి వెళ్ళిపో విజిటింగ్ వేసాతో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి హైదరాబాద్ బారిపోయి సంవత్సర నరకేదం బారిపోయారు అయ్యా బాబు ఇద్దరు అయ్యా కొడుకులు ఇద్దరు బారిపోయిన ఈళ్ళు వచ్చేసి తోడ కొడతారు విజిటర్స్ మీరు మీ అయ్య గాని నువ్వు గాని విజిటర్స్ ఆధార్ కార్డు లేదు డోర్ నెంబర్ లేదు ఇల్లు లేదు అడ్రస్ లేదు అడ్రస్ లేని వ్యక్తులు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనికిరాని వాళ్ళు పనికిరాని ప్రతిపక్షం ప్రజా సమస్యలు చెప్పండి అయ్యా ప్రజా సమస్యలు చెప్తే ప్రజలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు తీర్చడానికి ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు లక్ష కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో లక్ష కోట్ల రూపాయలు సరాసరి నేరుగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే అక్క చెల్లెళ్ళ అకౌంట్లోకి అన్నదమ్ముల అకౌంట్లోకి వెళ్ళని ఇది చరిత్ర రాసి పెట్టుకోండి బీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు మైనారిటీలకు చట్టాలు చేసి వాళ్ళందరిని కూడా తల ఎత్తుకొని తిరిగే గర్వంగా తిరిగేటట్టు చేస్తా ఉన్నారు ఇది చరిత్ర రాసి పెట్టుకోండి మీ హయాంలో ఎప్పుడైనా చేశారా ఇయని 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇల్లు కట్టించాలన్న ఆలోచన మీ అయ్య బుర్రలో ఎప్పుడైనా కలిగిందా లోకేశం 49 లక్షల రైతన్నలకి రైతు భరోసా నేరుగా అకౌంట్లోకి వేయాలన్న ఆలోచన ఎప్పుడైనా కలిగిందా లోకేశం 45 లక్షల మంది సుమారుగా అమ్మలకి అమ్మఒడి డబ్బులు వేయాలి డబ్బులు వేసి పిల్లలు చదువుకుంటారు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తారన్న ఆలోచన ఎప్పుడైనా కలిగిందా మీ అయ్యకి లోకేశం ఆసరా ఇవ్వాలి చేయూతనివ్వాలి 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్క చెల్లెళ్ళకి వాళ్ళకి బాసటగా నిలవాలి అని చెప్పేసి చేయూత డబ్బులు ఇస్తున్న ఆలోచన ఎప్పుడైనా కలిగిందా లోకేశం ఏకి 45 సంవత్సరాలు దాటిన కాపు అక్క చెల్లెళ్ళకి వాళ్ళ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తే బ్రహ్మాండంగా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు అభివృద్ధి చెందుతారన్న ఆలోచన ఎప్పుడైనా మీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ నారా చంద్రబాబు నాయుడికి కలిగిందా అని అడుగుతున్నా మీ అయ్యకి కలిగిందా అడుగుతున్నా నారా లోకేశం ఇది చరిత్ర ఈరోజు మీరు బజార్లోకి వచ్చి రౌడీజం చేస్తే గోండాయిజం చేస్తే రాళ్ళు వేస్తే కార్లు పగలు కొడితే మీరు పెద్ద గొప్పవాళ్ళు అనుకుంటారేమో మీ నీచమైన చరిత్ర మీ నీచ చరిత్రను ప్రజలు గమనిస్తా ఉన్నారు మీ నీచ బుద్ధిని మీ ఒక్కర బుద్ధిని మీరు పేపర్లో రాపించే మీ పచ్చ పత్రికల్లో మీ ఎల్లో మీడియాలో రాయించే రాతల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈనాటి ముఖ్యమంత్రిని గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగు వేయబోతా ఉన్నారు మీ చరిత్ర అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం మరలా రేపు ఎన్నికల రిజల్ట్స్ లో ఈ 97% పైన స్థానాలన్నీ కూడా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశ చరిత్రలో మరలా ఇంకొకసారి రేపు ఒక బ్రహ్మాండమైన విజయం అద్దుంది ముగించబోతా ఉన్నాం చరిత్ర పుటల్లో మిగిలిపోతా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోమని ప్రజలందరూ కూడా గమనించమని రెచ్చగొట్టే వాళ్ళని రెచ్చగొట్టే ఇటువంటి అయ్యన్న పాత్రలు లాంటి పనికి మాలిన వాళ్ళని తరిమి తరిమి కొట్టే రోజు మరలా అతి దగ్గరలో ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తప్పనిసరిగా అసలు జరిగి దాడి జరిగింది ఆ రౌడీలు గోండాలు దాడి చేసింది నా మీద నేను అక్కడికి నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు కారు ఆగకముందే దాడి చేశారు కారు ఆగకముందే రాళ్లతో కొట్టారు నా మీద దాడి చేశారు నా అనుచరుల మీద దాడి చేశారు ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన బండబూతులన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం సిగ్గు లేకుండా వెళ్తా ఉన్నారు తప్పనిసరిగా ప్రజాలోకం తెలుసుకుంది ప్రజాక్షేత్రంలో అయ్యన్న పాత్రుడు లాంటి పనికి మాలిన వాళ్ళని ప్రేరేపిస్తున్న స్క్రిప్ట్ రాసి పంపిస్తున్న నారా చంద్రబాబు లాంటి పిరికి పందలు నిన్న ఇంట్లో కూర్చున్నావు నువ్వు రాలేకపోయావా నా అర్జీ తీసుకోలేకపోయావా నా అర్జీ తీసుకోవచ్చు కదా నేనేమి నీ మీద దాడికి రాలేదే నేనేమి మీ మీద గుండాలను తీసుకురాలేదే
ఉండాలనిసుకొస్తే దాడి తీసుకొచ్చి నామే దాడి చేసి మీరు నేను దాడి యాత్ర చేశానా నీకు అర్జీ ఇచ్చే తీసుకోలేవా తిరిగి పొందవా ఇంట్లో పడుకున్నావా లేకపోతే కనీసం నీ ప్రతినిధి కూడా లేడా అర్జీ తీసుకోవడానికి చంద్రబాబు నాయన ప్రశ్నిస్తా ఉన్నా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థయా ముఖ్యమంత్రి గారికి అర్జీలుస్తారు ప్రతిపక్ష నాయకుడికి అర్జీలుస్తారు ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఇస్తారు తెలుసా ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఏదైనా వాళ్ళకి రాకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు అదే విధంగా నేను నీ దగ్గరికి వచ్చా నిరసన తెలియజేయడానికి వచ్చా దీన్ని కూడా జీర్ణించుకోవాలి ప్రియమైన